మంచిర్యాల జిల్లా మందమరి టోల్గేట్ సిబ్బందిపై ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బెల్లంపల్లికి వెళ్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వాహనాన్ని టోల్గేట్ సిబ్బంది అడ్డుకున్నారు. టోల్గేట్ సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అక్కడి సిబ్బందిపై చేయి చేసుకున్నారు. ఈ విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే సిబ్బందిపై తన దాడి చేసిన వ్యవహారాన్ని దుర్గం చిన్నయ్య ఖండించారు. సిబ్బంది పనితీరు సరిగా లేకపోవడం వల్లే వాళ్లతో వాగ్వాదానికి దిగాల్సి వచ్చిందంటూ ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. మరి నేను ఏదో దాడి చేసినా అని చెప్పేసి మరి టీవీలలో ఛానల్లో వస్తున్నది. మరి వారు అక్కడ టోల్గేట్ పెట్టడం, రోడ్డు నేషనల్ హైవే రోడ్డు మొత్తానికే కాకుండా మరి ఎక్కడికక్కడ పనులు అట్లే ఉన్నాయి, కానీ వాళ్ళు మాత్రం అక్కడ టోల్ ప్లాజా పెట్టడం జరిగింది. దానిని నేను ఫోన్లో మరి వారి అధికారులకు మాట్లాడదామని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తే ఎవరు కూడా స్పందించకపోవడం, అట్లాగే అక్కడ అంబులెన్స్ కానీ ఎవరైనా పేషెంటు మంచిర్యాలకు జిల్లా ఆసుపత్రికి తీసుకుపోవడానికి గర్భిణీ స్త్రీలు కానీ పేషెంట్లు కానీ పంపించడానికి మరి అక్కడి సిబ్బంది వారంతా కూడా వేరే రాష్ట్రాలు తెలుగు రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ మరి ప్రయాణికులకు పేషెంట్లకు ఇబ్బంది అవుతున్న సందర్భం. 2 రోజుల క్రిందట మరి మాకు సంబంధించినటువంటి గుమాస క్రాంతి కుమార్ అనే ఒక అబ్బాయి ట్రైనుకు తలుగుతే 2 కాళ్ళు పోవడం జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి అతన్ను పట్టుకొని మంచిర్యాలకు పోతూ ఉంటే వారు మరి 5 నిమిషాలు గేట్ దగ్గర ఆపడం జరిగింది. మరి ఇట్లా జరిగితే ప్రజలకు నష్టం జరుగుతుంది. మరి ఏ విధంగా మీరు టోల్గేట్ పెట్టిరు, వసూలు చేస్తున్నారు, పని పూర్తి కాలేదు, ఇంకా పక్కనే ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఇంకా కంప్లీట్ కాలేదు, పక్కనే ఒక 200 మీటర్లు ఉన్నటువంటి ప్లస్లో ఫ్లైఓవర్ ఇప్పటివరకు సోమగూడెంలో ఫ్లైఓవర్ కంప్లీట్ కాలేదు, కానీ అక్కడ మాత్రం టోల్ ప్లాజా పెట్టి మరి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్కు ఇవాళ పోవాలంటే 150 రూపాయలు తీసుకుంటున్నటువంటి సందర్భం. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళు, పేద ప్రజలు, మరి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది చేసే కార్యక్రమం. ఈ ప్రజాప్రతినిధిగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా మరి ప్రారంభించుకోవడానికి పిలవకపోవడం, అట్లాగే కనీసం మేము వారిని సమాచారం అడితే వాళ్ళకి ఏం నామ్స్ ఉన్నాయి, అసలు కంప్లీట్ కాకుండానే పైసలు వసూలు చేయొచ్చా, మరి వాళ్ళకి ఏం నామ్స్ ఉన్నాయి అని అడిగితే కూడా వాళ్ళు రెస్పాన్స్ కాకపోవడం మరి విడ్డూరం. మరి అందుకోసమే నేను కలెక్టర్ గారి ఆఫీస్లో మీటింగ్ చేసుకొని వస్తూ వాళ్ళ ఆఫీసులో మేనేజర్ ఎవరున్నారని దిగి అడిగినాం తప్ప